డైలీ ఫైవ్ క్వశ్చన్స్ ఫైవ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ దిస్ ఈస్ టు ఇంక్రీజ్ యువర్ ఎఫిషియన్సీ అండ్ యాక్యురసీ అండ్ ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్స్ అడగచ్చు ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇలా కంటిన్యూస్గా మీరు ఈ క్లాస్ మీరు రెగ్యులర్గా వినడం వల్ల ఒక్క క్వశ్చన్ మాత్రమే కాకుండా నెమ్ ఒక క్వశ్చన్ నుంచి ఒక నాలుగైదు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది అది మాత్రమే కాకుండా కాన్సెప్ట్ కూడా క్లారిటీ వస్తుంది మీరు ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా కరెంట్ అఫైర్స్ నేర్చుకున్నా సబ్జెక్ట్ నేర్చుకున్నా ఏది చదివినా కానీ ఇమ్మీడియట్గా వాటి మీద ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఎంత చదివారు అనే దానికన్నా ఎంత ప్రాక్టీస్ చేశారు అనే దాన్ని బట్టే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది సో దిస్ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము డైలీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాము ఈ ఫైవ్ క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేస్తాము అండ్ కంటిన్యూగా ఈ ఫైవ్ క్వశ్చన్స్ని రెగ్యులర్గా మనము నేర్చుకోవడం ద్వారా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా మీ మైండ్ సెట్ కూడా చేంజ్ అయ్యద్ది అనమాట మీ మైండ్ సెట్ కూడా ఏంటంటే ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ తీసుకుంటే మొత్తం ఆబ్జెక్టివ్సే దీన్ని షూర్ షార్ట్గా యాక్యురేట్గా మీరు ఆన్సర్ చేయగలగాలి కాబట్టి కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఈ మిమ్మల్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయించే బాధ్యత ఈ లెర్నింగ్ త్రూ ఎంసీక్యూస్ ప్రోగ్రామ్ అనమాట సో గో టు ద క్వశ్చన్స్ ఫేమ్ ఇండియా టూ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిటీనా ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నైంటీనా ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీనా ఫస్ట్ మే టూ థౌసండ్ ట్వంటీ ఇక్కడ చూడండి అన్నిటిలో ఏప్రిల్ ఇచ్చారు కానీ ఇయర్స్ చేంజ్ చేశారు సో జనరల్గా మనం ఈ ఆప్షన్స్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు సో అయితే ఫ అన్నిటికీ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఇచ్చాడు సో ఈ ఇయర్స్లో ఈ త్రీ ఆప్షన్స్ ఈ త్రీ ఆప్షన్స్లో ఉండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ సో యాక్చువల్గా ఏంటంటే ఇది ఫేమ్ ఇండియా టూ స్కీమ్ ఈజ్ లాంచ్ ఆన్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ అనమాట అసలు ఫేమ్ ఇండియా అంటే ఏంటి ఫేమ్ ఇండియా అంటే ఏంటంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని అర్థం అంటే ఈ స్కీమ్ పర్పస్ ఏంటి ఈ స్కీమ్ పర్పస్ ఏంటంటే టు ప్రమోట్ ద ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్ ద కంట్రీ మన ఇండియాలో ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంచడం అంటే ఎలక్ట్రిక్ మొబిల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం ఎలక్ట్రిక్ వెహికల్స్ని మొబిలిటీ మూమెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని పెంచడం అనమాట దీని ఫేమ్ ఇండియా వన్ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లాంచ్ చేశారు విత్ ఎయిట్ నైంటీ ఫైవ్ క్రోర్స్ అయితే ఫేమ్ ఇండియా టూ స్కీమ్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్లో లాంచ్ చేశారు విత్ టెన్ థౌజండ్ క్రోర్ బడ్జెట్ అనమాట ఇది ఈ ఫేమ్ ఇండియా టూ స్కీమ్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ మనము మన వెహికల్స్ ఎలక్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తక్కువ ఉంది మనం ఎక్కువ పెట్రోల్ ఆర్ డీజిల్ వీటి మీద మనం ఎక్కువ ఆధారపడుతున్నాము అందులో మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ అండ్ డీజిల్ ఈస్ ఇంపోర్టెడ్ అనమాట ఎయిటీ పర్సంటేజ్ ఆఫ్ అవర్ ఎనర్జీ కన్సప్షన్ మొత్తం కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో దాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంచాలి సో దానికోసమే ఈ స్కీమ్ని మనం లాంచ్ చేస్తున్నాం అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎస్పెషలీ టెస్లా కూడా ఇండియాలో ఇట్ హ్యాస్ స్టార్టెడ్ అనమాట ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియన్ మార్కెట్ సో టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి నెక్స్ట్ టాటా వెహికల్స్ వస్తున్నాయి నెక్స్ట్ కియా మోటార్స్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కల్లా ఫైవ్ మోడల్స్ ఇండియాలో లాంచ్ చేయాలనుకుంటుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇదంతా ఎలక్ట్రిక్ అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ మూమెంట్ ఉండాలంటే ఏముండాలి ఫస్ట్ నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి మెయిన్ థింగ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఛాలెంజింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ అనుకో పెట్రోల్ బంక్ వెళ్తారు ఆ పెట్రోల్ పంప్ చేసుకుంటారు అండ్ దే విల్ కమ్ బ్యాక్ బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఛార్జ్ అనమాట సో ఆ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన ఇండియా వైడ్గా ఉండాలి అప్పుడే సక్సెస్ అయింది సో దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట అండ్ నాట్ ఓన్లీ దాట్ పొల్యూషన్ తగ్గించవచ్చు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్మెంట్ చేయడం ద్వారా పొల్యూషన్ తగ్గించవచ్చు ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించవచ్చు అండ్ క్లీన్ ఎనర్జీ ఇట్స్ ఎ క్లీన్ ఎనర్జీ కదా ఎలక్ట్రిసిటీ అంటే సో లోకల్గా మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది దిస్ ఈజ్ అబౌట్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ కోవాక్సిన్ ఈజ్ అ వ్యాక్సిన్ డెవలప్డ్ బై విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కోవాక్సిన్ ఈజ్ డెవలప్డ్ బై భారత్ బయోటెక్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ భారత్ బయోటెక్ బౌత్ వన్ అండ్ టూ అన్ అన్ అబో ఇట్ ఈస్ భారత్ బయోటెక్ ఇట్ ఈస్ ద లీస్ట్ ప్రైజ్ అంటే చాలా తక్కువ ధరకి ఈ వ్యాక్సిన్ మనం అందుబాటులోకి తీసుకొచ్చామన్నమాట భారత్ బయోటెక్ లాంచ్ చేసింది ఇది ఇంపార్టెంట్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఏమో కోవిషీల్డ్ని తీసుకొచ్చింది భారత్ బయోటెక్ ఏమో కోవి కోవాక్సిన్ తీసుకొచ్చింది సో ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ఇవి మాత్రమే కాదు నెంబర్ ఆఫ్ అదర్ కంట్రీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకొచ్చింది ఫైజర్ వ్యాక్సిన్ అని అండ్ చైనా ఆల్సో వ్యాక్సిన్ లాంచ్ చేసింది అండ్ రష్యా స్పుట్నిక్ వ్యాక్సిన్ అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇంకో కొత్త వ్యాక్సిన్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ అని చెప్తుంది చెప్పబో చెప్తుంది సో ఇలా ఈ వ్యాక్సిన్స్ నేమ్స్ దాని పర్పస్లు పర్పస్ ఏంటి నాట్ ఓన్లీ ఫర్ కరోనా వైరస్ అదర్ వైరస్లు ఏదొచ్చినా ఏది ఉన్నా కానీ ఆర్ ఎనీ అదర్ థింగ్ ఏదన్నా కానీ దానికి వ్యాక్సిన్స్ మనం డిఫరెంట్ నేమ్స్ దాని అడ్వాంటేజెస్ ఏంటి ఎప్పుడు లాంచ్ చేశారు పర్పస్ ఏంటనేది మనం తెలుసుకోవాలి నెక్స్ట్ పరాక్రమ్ దివాస్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డే జనవరి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఆ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది పరాక్రమ్ దివాస్ రీసెంట్గా దీన్ని మనము ఈ ఇయర్ నుంచే సెలబ్రేట్ చేయబోతున్నాము యూనియన్ కల్చర్ మినిస్టర్ ఏం చెప్పారంటే బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ దట్ ఈస్ ట్వంటీ థర్డ్ జనవరిని పరాక్రమ్ దివాస్ దివాస్గా సెలబ్రేట్ చేద్దాము చేయాలి ఈ ఇయర్ నుంచి అని అనౌన్స్ చేశారనమాట అయితే బర్త్ యానివర్సరీ దిస్ ఇయర్ ఇదే ఇయర్ వన్ ట్వంటీ థర్డ్ సారీ వన్ ట్వంటీ ఫిఫ్త్ బర్త్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం దాన్ని ఉద్దేశించి ఈ పరాక్రమ దివాస్ సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాం అయితే కొన్ని కొన్ని పార్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ తృణమూల పార్టీ ఏం చే డిమాండ్ చేస్తుందంటే పరాక్రమ దివాస్ కాదు దేశ్ ప్రేమ్ దివాస్గా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే ఎవరిని ఎవరి బర్త్డే బర్త్ యానివర్సరీని సుభాష్ చంద్రబోస్ బర్త్ యానివర్సరీని దేశ్ ప్రేమ్ దివాస్గా సెలబ్రేట్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అనమాట బట్

ఒక క్రాఫ్ట్ ఉంది ఎయిర్ క్రాఫ్ట్ మన ఇండియా ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయింది అది ఎనిమీ క్రాఫ్ట్ దాన్ని అటాక్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో ఉన్నాము దాన్ని ఎలా అటాక్ చేస్తాము దాన్ని యాక్యురేట్గా అటాక్ చేయాలి అని అంటే సో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మన ఇండియన్ ఎయిర్ స్పేస్ని ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇండియాకి ఇంకా అంత డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు కాబట్టి ఆల్రెడీ రష్యాకి ఈ టెక్నాలజీ ఉందన్నమాట నాట్ ఓన్లీ రష్యా మెనీ అదర్ కంట్రీస్ చైనాకు ఉంది అండ్ యుఎస్ఏకు ఉంది అయితే ఇండియా ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ కూడా మనకు ఉండాలి అని చెప్పి రీసెంట్గా అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో ఇండియా రష్యాతో అగ్రిమెంట్ సైన్ చేసింది సో విఆర్ ఇంపోర్టింగ్ దట్ దట్ డీల్ ఈజ్ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్స్ డీల్ అనమాట అయితే దీనికి ఈ డీల్ అనేది రద్దు చేసుకోమని యుఎస్ఏ డిమాండ్ చేస్తుంది ఇండియాని బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్ వై బికాస్ దట్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సెక్యూరిటీ అందుకనే అంత కాస్ట్లీ డీల్ అయినా కానీ వీఆర్ గోయింగ్ ఫర్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ కియా మోటార్స్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ జనరల్లీ కియా కార్స్ మనం చూస్తున్నాం కదా ఏపీలో ఎస్పెషలీ అనంతపురంలో ఈ కియా మోటార్స్ ప్లాంట్ ఉంది కియా కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నమాట ఇది ఎప్పుడులా ఎప్పుడు స్టార్ట్ చేశారు టూ నైన్టీన్ మే టూ థౌజండ్ సెవెంటీన్ ఇప్పుడు అనౌన్స్ చేసి తర్వాత ఫస్ట్ కార్స్ కూడా రీసెంట్గా ఫస్ట్ కియా కార్స్ కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేశారు సో అయితే ఇది ఏ కంట్రీ ఇది ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో అడిగే అవకాశం మాకు ఉంది జపానా సౌత్ కొరియానా యుఎస్ఏనా అని అవుతా బోనా ఇట్ ఈస్ ద సౌత్ కొరియా కియా ఈజ్ అన్ ఆటో కంపెనీ ఎక్కడ ఒరిజినేట్ అయింది సౌత్ కొరియాలో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సియోలో నైన్టీన్ సెవెంటీ త్రీలోనే స్టార్ట్ చేసేసింది సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదన్నా ఒకటి చూసామంటే దాన్ని ప్రతిదీ కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో మనం ఇఫ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో డిస్క్రిప్టివ్గా ప్రిపేర్ అయితే డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్లో ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ ఓరియంటేషన్లో మనం ప్రతి టాపిక్ని మనం చూడాలి సో ఇది మాత్రమే కాదు ఈ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా మేము వీఆర్ ప్రొవైడింగ్ డైలీ పాలిటీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎస్పెషలీ ఫర్ గ్రూప్ టూ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డైలీ పాలిటివ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనం లాంచ్ చేసాము అందులో ఏంటంటే ఫైవ్ పాలిటివ్ క్వశ్చన్స్ ఫ్రమ్ పర్టికులర్ చాప్టర్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనుకుందా ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ తీసుకొని ఇంకో ఫైవ్ క్వశ్చన్స్ ఏపీఎస్సి వాళ్ళకైతే అందులో త్రీ ఫైవ్ క్వశ్చన్స్ కరెంట్ అఫేర్స్ ఇస్తాము అందులో ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతుంటే ఏపీ నుంచి రెండు రెండు కరెంట్ అఫేర్స్ ఇలా టోటల్గా టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ద కోర్స్ ఫీజ్ ఆల్సో వెరీ వెరీ లెస్ ఇట్ ఈస్ వెరీ లెస్ యూ కెన్ డైరెక్ట్లీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్స్ ఇట్ ఇస్ అడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు యూ కెన్ సీ ద కోర్స్ దేర్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎంత అన్నది కాదు ఎంత ప్రాక్టీస్ అన్న దాన్ని బట్టే మీ సక్సెస్ డిసైడ్ చేయబడుతుంది ఇఫ్ యువర్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ గుడ్ యువర్ సక్సెస్ విల్ బీ ద బెస్ట్ అనమాట ఎస్పెషల్లీ త్వరలోనే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి మీరు ఇప్పటి నుంచే మన తర్వాత చూసుకుందాంలే తర్వాత చేద్దాంలే తర్వాత ఫైనల్గా మనం ఎగ్జామ్ ముందు టెస్ట్ సిరీస్లు రాస్తే ఎగ్జామ్ ముందు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఇప్పటి నుంచే సబ్జెక్ట్ చదవడం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడం మార్కెట్లో చాలా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ ద స్టాండర్డ్స్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ సో దట్ స్టాండర్డ్స్ వీల్ మెయింటైన్ విత్ దిస్ అనమాట ఓకే సో ఏపీఎస్సి గ్రూప్ టూకి ఇది పాలిటీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అండ్ డైలీ పాలిటీ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తెలుగులో ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్లో సపరేట్గా టీపీఎస్సీ వాళ్ళుకి మాత్రమే కాకుండా టీఎస్పీఎస్సీ వాళ్ళు కూడా మేము లాంచ్ చేసాము డైలీ పాలిటీ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్లో డైలీ పాలిటీ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ తెలుగులో లాంచ్ చేసాం అండ్ ఎస్పెషల్లీ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అర్థమెటిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అర్థమేటిక్ అట్ ద లోయెస్ట్ ప్రైజెస్ విఆర్ గివింగ్ ఎంటైర్ కోర్స్ వాస్ రికార్డెడ్ అండ్ ఇట్ హాస్ వర్ గివింగ్ రికార్డెడ్ వీడియోస్ ప్రైజ్ వచ్చి ట్రిపుల్ నైన్ మాత్రమే ఇంగ్లీష్ మీడియం కావాలన్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కావాలనుకున్న వాళ్ళకి తెలుగు మీడియం అండ్ డౌన్లోడ్ ఎగ్జామ్స్ ఇట్ ఇస్ అడ్ యాప్ ఫాలో ఇట్ అండ్ దిస్ విల్ హెల్ప్ యూ ఎర్ లాట్ రెగ్యులర్గా ఈ కోర్స్ ఫాలో అవ్వండి ప్రాక్టీస్ చేయండి ఇంకా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ ప్రాక్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇది మీకు క్లారిటీ ఇస్తుంది సక్సెస్ ఇస్తుంది డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కాల్ థ్యాంక్ యూ